ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు శాలిని. 60 సంవత్సరాలు పైగా స్వర్ణకార వృత్తి చేస్తూ ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా స్వర్ణకారునిగా పనిచేస్తూ ఎంతో మందికి స్వర్ణకార వృత్తిలో తరఫీదు ఇచ్చిన 79 సంవత్సరాల వయసు గల పట్నాల గుణేశ్వరరావును ఈరోజు మన్నపేట పట్టణ స్వర్ణకార సంఘ నాయకులు సభ్యులు పుట్టిన వేడుకలు నిర్వహించి ఆయనను ఘనంగా సన్మానించి సత్కరించారు. మన్నపేట పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈరోజు తమ స్వర్ణకార సంఘ సభ్యుడు 60 సంవత్సరాలు రాగా స్వర్ణకార వృత్తి చేసుకుంటూ ఎంతో ఆరోగ్యంగా ఉండడమే కాకుండా స్వర్ణకార వృత్తిలో ఎంతో మందికి తరఫిది ఇచ్చిన 79 సంవత్సరాల వయసు గల పట్నాల గుణేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను మన్నపేట పట్టణ స్వర్ణకార సంఘ సభ్యులు అత్యంత ఘనంగా నిర్వహించారు. మొదటిగా గుణేశ్వరరావుకు శాలువాలు కప్పి పూలదండలు వేసి ఘనంగా సన్మానించిన అనంతరం ఆయన చే కేక్ కట్ చేయించి ఆయనకు తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండపేట పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు నరగిరి కృష్ణ, ఉపాధ్యక్షులు లంగోజు కృష్ణమోహన్, మాజీ అధ్యక్షులు టేకి శ్రీను, స్వర్ణకార సంఘ సభ్యులు నీలం కృష్ణ, ఎండి బాషా, ఎం నాయుడు, ఎండి ఖాన్, దొంత భక్తుని నాగేంద్ర ప్రసాద్, వెదరుపర్తి వెంకటేశ్వరరావు, పెట్టల రాంబాబు, కిందాడ లోవరాజు తదితరులు పాల్గొన్నారు. మండపేట స్వర్ణకార సంఘంలో పట్నాల గుణేశ్వరరావు గారు అనే ఈ మా పెద్ద ఆయన గత 50 సంవత్సరములుగా బంగారు పని చేసుకుంటూ ఈ రోజుకి కూడా అదే బంగారు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయనకి ఇప్పటికే 79 సంవత్సరాలు నిండి ఈ రోజు మా మండపేట పట్టణ స్వర్ణకార సంఘం తరఫున, సువర్ణ వర్తక సంఘం తరఫున, మా పట్టీల పని సిల్వర్ వర్తక సంఘం తరఫున, మెరుగుపని వారం సంఘం తరఫున ఈయనకి ఈ 79 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా మేమందరం కలిపి చిరు సత్కారం చేసి ఈ రోజు పుట్టినరోజు ఫంక్షన్ ఏర్పాటు చేశాం. ఇలాంటి పెద్ద అయిన దీవెనలు మా అందరి మీద ఉండాలని, ఇలాంటి పెద్ద అయిన ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని మేము కోరుకుంటున్నాం. 79 సంవత్సరాల వయసులో కూడా ఈయన పని ఈయన చేసుకుంటూ ఈయన జీవనం ఈయన సాగిస్తూ 10 మందికి మంచి సలహాలు ఇస్తూ మాకెంతో ఆదర్శప్రాయంగా నిలబడి ఉన్నారు. ఈయన ఇలాంటి పెద్ద ఆయన్ని మేము ఆదర్శంగా తీసుకుని మేము కూడా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. వచ్చిన తర్వాత నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా మా పట్నాల గుణేశ్వరరావు గారు అందించిన సేవలు అసమతి సేవలు అందించలేదు. ఇప్పుడు కాకేసినా సరే ఏ టైంలోనే సరే వచ్చి మాకు అందుబాటులో ఉండి ఏ కార్యక్రమాన్ని సరే చాలా అందంగా చక్కబెట్టి వెళ్ళేవాడు. ఇలాంటి వ్యక్తి ఇంకా ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకుని మాకు ఎన్నో సహాయ సహకారాలు అందించాలని చెప్పి మా స్వర్ణకార సంఘం తరఫున అందరం కూడా కోరుకుంటున్నాం. ఈ రోజున నా పుట్టిన 79వ వసంత జరుగుతున్న సందర్భంగా మన వాళ్ళందరూ కూడా నా మీద అభిమానించి ఆదర్శప్రాయంగా నిలిచి నాకు సన్మాన కార్యక్రమం చక్కబెట్టారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు. వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.